మన ప్రభు యేసుక్రీస్తు పేరిట మీకందరికీ మరి ముఖ్యంగా ఈ దినాన్ని ఇక మంటల ఆదివారం దినాన్ని దేవుని స్తుతించడానికి మహిమపరచడానికి మనమందరం మన మన యొక్క గృహంలో నుండి దేవుడిని మహిమపరచడానికి ఆయన ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవునికి మహిమంతా చెల్లిస్తూ ఉన్నాను. ఇక దినాన్ని దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృప, ఈ లోకమంతా కూడా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనం యొక్క మనమందరం ఈ యొక్క మందిరంలో కలుసుకొని లేకపోయినా కూడా దేవుడు మనతో ఉన్నాడని ఒక నమ్మకంతో ఇక దినాన్ని మనం దేవుడిని స్తుతిస్తున్నాం, మయమాస్తున్నాం, ఇక ఆరాధన నిర్వహించుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ మన ముఖ్యంగా చర్చ విషయాలు సంఘ సభ్యులైన మీకు మీ కుటుంబములకు నా యొక్క హృదయపూర్వకమైన అభివందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. మనము ప్రార్థనతో ఇక ఆరాధనని ప్రారంభించుకుందాం. మహోన్నత రామదేవ మా రక్షక, ఇక ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందమని స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇక దినాన్ని యొక్క విజయోత్సవం తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా యేసయ్య, ఇక దినాన్ని మీరు యేసులేవ పట్టణంలోని తండ్రి అడుగుపెట్టిన దినముగా మేము ఆరాధిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. మా కొరకు తండ్రి దేవ యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. పసుక పశువుగా తండ్రి మీరు సిద్ధపడుతూ ఉన్నారు తండ్రి, మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ పాదం మీద మేము కనబడుతూ ఉన్నాం తండ్రి. ఇక దినాన్ని ఎంతైతే ఈ ఆరాధనలో పాల్పంచుకుంటూ ఉన్నారో వారిని అందరినీ తండ్రి నీకు ఆత్మతో నడిపించమని అడిగిస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ కృపాన్ని తోడు మా ఉపయోగించి మనల్ని మమ్మల్ని నడిపించుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మనోదరం కలిసి కొంత సమయం కీర్తన పాడుతూ దేవుని స్తుతిద్దాం. శరద ఆశీర్వాద మహోత్సవ కీర్తన పుస్తకం నుంచి 17వ కీర్తన, స్తుతి ఘనత మహిమ ప్రభు యేసునికే చెల్లిన. ఎక్కడున్న వాళ్ళంటే దేవుని స్తుతిద్దాం, మహిమ
Oh,
కీర్తన మనం కలిసి పాడుకుందాం. రెండు సాధించి పాడుతున్న మొదటి
అందుకు వారు ఇది ప్రభువునకు కావలసిన
తరువాత వారు యేసునందుకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన నిలిచిండగా తమ బట్టలు దారి పొడుగునా మలిచిరి. వలీగల కొండ నుండి దీని చోటికి ఆయన సమీపించుకున్నప్పుడు శిష్యుల సమూహం అంతా సంతోషించు ప్రభు పేరిట వచ్చు రాజు స్థుతిమంతులు గాక పరలోకము సమాధానములు సర్వోన్నతమైన స్థలములో మహిమయుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిన ఆ సమూహంలో ఉన్న కొందరు పరిశీలు బోధకుడ మీ శిష్యులను గద్దెమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరి ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయని మీతో చెప్పుచున్నానని ఈ వాక్యం
రక్షక. ఆయన ఈ సమయంలో యేసు లేఖలో అడిగి పెడుతున్నారు. ఇది ఒక గొప్ప ఉత్సవంగా మనం చూస్తున్నాం. ఈ యొక్క దినాన్ని విజయోత్సవంగా మనం భావిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఈ యొక్క మట్టుగా దినాన్ని ఆనాడైతే సరేలో వారి తమ వస్త్రములు పరిచి ఆ యొక్క మంటలతో దేవుని స్థుతిస్తున్నట్లుగా మహిమపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క మట్టుగా దినాన్ని అనగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధాన దినానికి ఒక వారం ముందుగా దానికి ముందు ఆదివారం దినమున మనము ఈ యొక్క ఆరాధనని మనము నిర్వహించుకుంటున్నాము. యెరూషలేములో ఆయన ప్రవేశిస్తున్నారు, యెరూషలేములో ఆయన పర్యటిస్తున్నారు, యెరూషలేములో ఆయన రాజుగా ప్రవేశించున్నారు, యెరూషలేములో ఆయన యాజకుడిగా ఆయన దర్శిస్తున్నాడు, యెరూషలేములో ఆయన ఒక అద్భుతమైన ప్రవక్తగా ఆయన తన యొక్క మాటను ప్రవచనములు ఆయన తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములోకి ప్రవేశించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మనం చదువుకున్నాం లూకా సువార్త 19:30-35 వరకు చదువుకుందాం. మీరు ఎదురున్న గ్రామములకు వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాని మీద ఏ మనుషులను ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపింది. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమకు చెప్పినట్లే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని. తరువాత వారు యేసు వద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తన బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించిరి. ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించున్నప్పుడు శిష్యులు సమూహమంతా సంతోషించుచు ప్రభు కరుణకు రాజు స్థుతింపబడును గాక పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని గురించి మహాశబ్దములతో ఆయన యెరూషలేము పట్టణంలోకి ఆయన ప్రవక్తగా యాజకుడిగా రాజుగా ప్రవేశిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు తను తాను సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రవచింపబడిన ప్రవచనములు ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క శిష్యులను వాడుకుంటున్నాడు, వారికి ఆదేశములు ఆదేశిస్తూ ఉన్నారు. వారు ఏం చేయాలో ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఇక మంటలాది వారి దినాన్ని దేవుడు మనకి ఏమి తెలియపరుస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తును మనం ఏ విధంగా గణపరుస్తున్నాం? ఏ విధంగా మనం సిద్ధపడుతున్నాం? ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మనం ఈ దినాన్ని మనం సిద్ధపడుతున్నాం, సిద్ధపరుస్తున్నాం? నేను తెలియపరిచిన విధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యేసుక్రీస్తు పట్టణంలో రాజుగా ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో రాజులు కాడిపై ఊరేగుతూ ఉండేవారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినాన్ని ఆయన ఒక గాడిద పిల్లను ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తాం ప్రభువైన యేసుక్రీస్తు తాను ఇప్పుడు యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించడానికి శిష్యులకు ఆదేశిస్తూ ఉన్నారు. మీరు ఆ యొక్క పల్లెటూరులో ఒక చోట వెళ్ళవలసి ఉంది, అక్కడ ఒక గాడిద పిల్లలు మీరు కనబడుతూ ఉన్నది, ఆ గాడిద పిల్లను మీరు తీర్చుకు
నామము వల్ల సేవ ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం శిష్యులు దేవుని యొక్క మాట పెట్టి ఉన్నారు. ఎన్ని ప్రశ్నలు అయినా వేయవచ్చు, అక్కడ దాకా ఎందుకండి అడుగుతున్న తీసుకురావడానికి, ఇక్కడ దగ్గర ఉంటాయి కదా అని వారు ఏమి అడుగు ఆ విధంగా అంటలేదు. యేసయ్య చెప్పినట్టుగా వారు చేస్తూ ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ప్రవచనములు నెరవేర్చబడుతూ ఉన్నవి. జకర్య ప్రవచించిన విధంగా ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు యెరూషలేము పట్టణంలోనికి ఒక రాజుగా, ఒక రక్షకుడిగా, ఒక పస్కా పశువుగా ఆయన ప్రవేశించవలసి ఉన్నది. ఆయన ప్రవేశిస్తుండగా అక్కడ సంతోషం కలగవలసి ఉన్నది, అక్కడ ఆనందం కలగవలసి ఉన్నది. జగ్రంథంలో చూస్తాం 9:9 ఆనాడు కనుగొన్న సంవత్సరం క్రితమే జగ్రయ్య ప్రవచించిన ప్రవచనాన్ని మనము చూస్తూ ఉన్నాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడను, రక్షణ కలిగిన వాడను, దీనుడనై సిద్ధపడుతూ ఉన్నాడు.
మానవాళిక పాపము నుంచి విడుదల చేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. శిలువలో పస్కా పశువుగా వధించబడడానికి సిద్ధపడుతూ ఉంటే ఆ సమయంలో పరలోకంలో సమాధానము సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ప్రేమ సహోదరి సహోదరు ప్రభువైన ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన దేవదత్తులు పాడిన పాట ఏమిటి అంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలిగిన గాక ఆయన దినాన్ని భూమి మీద సమాధానం కలిగిన గాక దేవదత్తులు పాడినారు. ఈ సమయంలో ప్రజలు ఉత్సహిస్తూ పాడిన పాట ఏమిటి పరలోకంలో సమాధానం కలిగిన కాక అనగా దేవదూతులు దేవదూతల సమూహము ప్రభువైన తిరిగిస్తూ చివరి గడియలు ప్రభువైన భరించవలసిన బాధలు శ్రమలు ఆయన పరియాగమను చూడబోతున్నారు. సమాప్తమవుతూ ఉన్నది మానవాళి పాప క్షమాపణ జరిగే ఆ యొక్క క్రియ సమాప్తమవుతూ ఉన్నది. ఎంతైనా విశ్వాసం ఉన్నారు వారందరూ కూడా రక్షణ పొందబోతూ ఉన్నారు. ఆయన కార్చిన రక్తంతో ఏవైతే కడగబోతూ ఉన్నారో వారందరి యొక్క పాపములు కడగబోతూ ఉన్నవి. పరలోకముల ఉత్సవము సమాధానం. పరలోకములో ఎప్పుడైతే సమాధానం కలుగుతుందో భూమి మీద సమాధానం కలుగుతుంది. ప్రేమల సహోదరి సహోదరుడు ఈ దినాన్ని ప్రభువైన యేసుక్రీస్తును మనము ఉత్సహిస్తున్నాం. దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఆనాడు ప్రజలు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉత్సహిస్తూ పరలోకంలో సమాధానం కలిగినగానే కేకన పడిపెట్టు ఆయనని యెరూషలేము పట్టణంలోకి తీసుకుని వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఒకసారి మనం ఆలోచిస్తున్నటువంటి గాఢంగా కనబడుతుంది, ప్రజలు కనబడుతున్నారు. ఆ యొక్క ప్రజలు తమ వస్త్రములో ఏ విధంగా పరిచిన్నారో మనం చూస్తూ ఉన్నాం. వారు ఏ విధంగా పట్టణం పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ జరిగిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘటనలో మనము నాలుగు రకములైన గుంపులను మనం చూస్తూ ఉన్నాం. నాలుగు రకములైన గ్రూప్స్ మనం చూస్తూ ఉన్నాం. ఒకరు ఎవరు అంటే శిష్యుల బృందము. ఈ యొక్క శిష్యుల బృందము యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్న వారు యేసుక్రీస్తు యొక్క మాటలను వింటూ ఆ యొక్క మాటల ప్రకారం విధేయత కలిగిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాట ప్రకారం వారు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ సహోదరి సహోదరు వీరిలో ఈ యొక్క శిష్యుల బృందంలో లేక ఈ శిష్యులలో విధేయత కనబడుతుంది. ప్రభువైనటువంటి ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళవలసి ఉన్నది. అక్కడ ఒక గాడిది గాడిది పిల్ల ఉంటున్నది. మీరు ఆ గాడిది పిల్లలు తీసుకుని రావలసి ఉన్నది. వారు ఏమైనా అడిగితే ప్రభువులకు కావలసి ఉన్నదని మీరు చెప్పవలేదు. ప్రభువైనటువంటి ఎప్పుడైతే మాట చెప్పి ఉన్నారో వారు వెంటనే వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ సహోదరి సహోదరుడు యేసు చెప్పినట్లుగా వారు చేస్తూ ఉన్నారు. యేసు యొక్క మాట ఒక ప్రవచనం. యేసు యొక్క మాట మనల్ని స్వస్థపరుస్తూ ఉంది. యేసు యొక్క మాట మనల్ని నిర్మిస్తూ ఉంది. యేసు యొక్క మాట మన జీవితంలో శక్తిని నింపుతూ ఉంది. యేసు యొక్క మాటకు విధేయత కలిగిన శిష్యులను మనం చూస్తూ ఉన్నాం. వారు వెళుతూ ఉన్నారు ఆయన గాడిద పిల్లలను తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాట నెరవేర్చబడుతూ ఉన్నదండి. ఆయన యేసయ్య మాట నెరవేర్చబడుతూ ఉన్నది. ఇక్కడ మన యొక్క జీవితంలో కూడా మనం నమ్మవలసి ఉన్నది ఏదైతే యేసయ్య మనకి తెలియపరిచి ఉన్నాడో ఆ యొక్క మాట ఆ ప్రవచనము నెరవేర్చబడుతున్నదని నమ్మవలసి ఉన్నది. ఒక్కొక్కసారి వెంటనే జరగవచ్చు, ఒక్కొక్కసారి ఆశ్చర్యం కావచ్చు. అయితే ఆయన మనకి
మహిమ అక్కడ ఉన్న పరిచారకులను తెలియపరుస్తుంది. ఆయన మీతో చెప్పినది చెయ్యండి. ప్రేమల సహోదరి సహోదరులు, మరొకసారి ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మీతో చెప్పినది చెయ్యండి అన్నాడు. వేరగా మంది ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు శిష్యులంటూ ఉన్నారు, అయ్యా మీరు ఇప్పుడు వారి వారి గృహానికి వెళ్ళాలి, వారు ఆకలితో ఉంటున్నారు, వారు భోజనం చేయవలసిన సమయం. యేసు అంటూ ఉన్నారు, మీరే వారికి వడ్డించండి. యేసు యొక్క మాట, మీరు వారికి వడ్డించాలి. ప్రియమైన సహోదరి సహోదరులు, ఆ సమయంలో శిష్యులు యేసు చెప్పినట్లుగా వారు చేస్తున్నారు. ఇప్పుడు రెండవ బృందం మనం చూస్తాం, అదేమిటి అంటే గాడిద పిల్లలు ఇచ్చిన వారు. ఆనాడు 5000 మందికి భోజనము వడ్డించడానికి ప్రభు యేసు క్రీస్తు కోరుకున్నది ఏమిటి అంటే వారి దగ్గర ఉన్న ఆయన కొంచెము ఆహారం. ఆనాడు వారి ఉన్నది ఏమిటి, ఒక చిన్న బాబు చిన్న బిడ్డ ఇచ్చిన కానుక ఏమిటి, 5 రొట్టెలు 2 చిన్న చెంబలు. ఎప్పుడైతే ఆయన చిన్నారి బిడ్డ ఆయన కానుకను ఇచ్చి ఉన్నాడో ప్రోగ్రెసిస్తూ ఆ కానుకను దీవిస్తున్నాడు. ఆనాడు ఆ కానుకను దీవించి ఆశీర్వదించి 5000 మందికి పైగా తృప్తి పరచబడి ఉన్నారు అద్భుతమైన ఆహారంతో. అంత మాత్రమే కాదు, 12 గ్రాముల రొట్టెలు వారు మిగిలి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. మనము యేసయ్యకు ఏమి ఇస్తున్నాం? ప్రభు యేసుక్రీస్తు తన యొక్క కార్యక్రమంలో తన యొక్క ప్రణాళిక నిర్వహించుకోవడానికి ప్రభు మనల్ని కోరుకుంటున్నాడండి. మన దగ్గర ఉన్న ఆయన స్వరూపము ఆయన కోరుకుంటున్నాడు. మన యొక్క హృదయాన్ని మన జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ఆశీర్వదిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మొదటిగా శిష్యుల యొక్క బృందం, రెండవదిగా గాడిద పిల్లలు ఇచ్చిన ఆయన ప్రాముఖ్యమైన వారు, మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం జయ కీర్తనలు పాడిన బృందం. అలాడి యెరూషలేములోకి ప్రభువైన యేసుక్రీస్తు ప్రవేశిస్తున్నట్టే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని వారు జ్ఞాపకం చేసినట్టు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఎంతమందిని స్వస్థపరిచి ఉన్నారో వారు జ్ఞాపకం చేసినట్టు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఎంతమందిని వారి యొక్క పాపముల నుండి విడుదల చేసి వారిని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను యోగ్యులుగా తీర్చిది ఉన్నాడు వారు చూస్తున్నారు. మాట సరిగిస్తే ఎంతమంది స్వస్థపరచబడి ఉన్నారు వారు చూసి ఉన్నారు. ఎంత మంది వారి ద్వారా ఆశీర్వదించబడి ఉన్నారు. చనిపోయిన వారే లేవబడి ఉన్నారు. ఆయన అద్భుతములు చేసిన సూచన క్రియలు చేసిన యేసు క్రీస్తులు ఏ విధంగా కనబరచగల, ఏ విధంగా మహిమపరచగల, ఎంతగా ఏకదినాన్ని సన్నదించగల. ప్రియమైన సహోదరి సహోదరు, వారి ఉన్న వస్త్రములు వారు పరిచి ఉన్నారు. ఇప్పుడు వారి చేతిలో కడిగలేమండి, వారి చేతిలో ఆయన ఈత మంటలు ఉంటూ ఉన్నాయి. ఆయన మంటలు వారు తీసుకుని వస్తున్నారు. అక్కడ అద్భుతమైన జరుగుతున్నది, అద్భుతమైన ఉత్సవం జరుగుతున్నది. ప్రేమల సహోదరి సహోదరుడు, ప్రభు పేరు రాజు స్తుతింపబడలో కాక ఇదే మనం అందరం ఆయన స్తుతించే వారుగా కనబడదాం. ప్రభు యేసుక్రీస్తును మహిమపరిచే వారుగా కనబడదాం. మన యొక్క హృదయాన్ని మనము తెలుసుకుందాం.
ఈ యొక్క మూడు గ్రూప్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ యొక్క మూడు గ్రూప్స్ లో మనము కనబడాలని దినాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి ఇక దినాన్ని ఆరాధించేవారు, దేవుని మహిమపరిచేవారు, దేవునికి మన ప్రతిదార్పణలు ఇచ్చేవారు, దేవుని యొక్క మాటను ఆరాధించేవారు. ఈ విధంగా మనము కనబడాలని దేవుడు కోరుకుంటున్నారు. అయితే నాలుగు గ్రూప్ ఉంది. ఆ యొక్క గ్రూప్ గురించి మాట్లాడడం నాకు అంత ఇష్టం లేదు, కానీ మనము తెలుసుకోవలసింది దేవుని మహిమపరిచేవారంటే ఇప్పుడు కొంతమంది వచ్చి ఏమిటి అని ఆక్షేపిస్తున్న వారు కూడా అక్కడ కనబడుతూ ఉన్నారు, కనబడుతూ ఉన్నారు. చూద్దామా 32వ వచనం చూద్దాం. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకులారా, నీ శిష్యులను గద్దెంపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూసి ప్రభు యేసుక్రీస్తును వారు మహిమపరుస్తున్నట్టే కొంతమంది అక్కడికి వచ్చి పరిసయ్యులు ప్రత్యేకంగా అక్కడికి వచ్చి అంటున్నారు, ఏమిటయ్యా నీ గోర, ఏమి జరుగుతుందో తెలుసా? నీవు రాజుగా మరణింపబడుతున్నావు. రాజుగారికి ఒకవేళ కోపం వస్తుందేమో, వారికి అర్థము కావటం లేదండి. రాజు ఎవరో వారికి అర్థము కావటం లేదు. మన ప్రభువుని యేసుక్రీస్తే రాజులకు రాజు, నీతిపరుడు, రక్షకుడు, నిన్ను నన్ను క్షమించే మన రాజు యేసయ్య. అప్పుడు యేసయ్య సూర్యుడు ఎవరు మాట్లాడుతున్నారు, ఆయన వారిని చూసి మీరు ఊరుకుంటున్న ఎడల ప్రభువైన యేసుక్రీస్తుకు ఎలాంటి కనబడవలసి
Thank you.
మేక విజయోత్సవంలో తండ్రి మేము చాలించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మేము వాళ్ళను స్తోత్రం చేస్తున్నాము. దేవాయుధనాలని యొక్క మాట తండ్రి మహిమర్చేవారు కనుకొనిచ్చేవారు కనబడుతున్నారు. మరి మా హృదయాన్ని దేవాయుధ తండ్రి మిమ్మల్ని ఆరాధించేవారు కనబడుతున్నాం తండ్రి. దేవాయుధనాన్ని ప్రారంభంలో జీవిస్తున్నారు సింహాసనం పై
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించండి.